బయట మనిషి చూసేది వేరు, లోపల ఉన్న జీవితం వేరు. కనుక పరుల్లో ఉన్న గాయాలు, వేదనలు నీ జీవితాన్ని అఫెక్ట్ చేయకుండా జీవించాలంటే దేవుడిచ్చిన ప్రేమను మోస్తున్న పాత్రంగా నువ్వు ఉండాలి. రీసెంట్గా ఆస్ట్రేలియాలో పెద్ద ఫైర్ వచ్చినప్పుడు ఒక కొరోనోస్ అని ఒక టౌన్లో అది లోపల రాకుండా ఉండటకై వారు ఏం చేశారు, పెద్ద టనల్ లాగా పక్కన ఉన్న సముద్రం నుండి ఒక చిన్న టనల్ లాగా కట్టి మొత్తం నీటితో నింపేశారు. కావున అడవి నుండి వస్తున్న ఆ నిప్పు లోపల తాటి రాకుండా వెంటనే దాని పక్కన ఉన్న చెట్లంతా తీసేశారు. దానివలన ఆ నగరమును కాపాడుతారు. మనం ఎక్కడ పోయినా పాపం మన వెంట వస్తూ ఉంది. మనుషులు పడప్పము, బలహీనములు, శోధనలో పడిపోతూ ఉంటారు. కానీ మనము ప్రేమను, దైవ ప్రేమను, దైవత్వమును మనం మోసుకొని వెళుతున్నప్పుడే ఆ లోకం నుండి వచ్చే ఆ గాయాలు, మనుషులు అనుభవించే గాయాలు మనల్ని తాకకుండా ఉంటాయి. నోటితో స్టూపిడ్ అని చెప్పటం ఒక నిమిషం చాలు, ఆ మాట వెంటనే దాన్ని వింటున్న వ్యక్తి నుండి నువ్వే స్టూపిడ్ అంటే అది మళ్ళీ అది కలహముగా మారిపోతుంది. కనుక మనిషి అంటే ఎవరు, ఈ ధ్యానంలో అదే మనం నేర్చుకొని మనల్ని మనం ప్రభులో నూతనీకరించుకుంటున్నాం. శ్రమలు లేని జీవితంలో జీవించటం కాదు ఉన్నతమైనది. ఈ శ్రమలు ఎక్కడ పోయినా ఉంటాయి, ఎందుకంటే మనం పరలోకంలో లేదు, భూలోకంలోనే ఉన్నాం. కానీ ప్రేమను మోస్తున్న, దైవత్వంను మోస్తున్న, వెలుగును మోస్తున్న బిడ్డలుగా ఉన్నప్పుడే ఈ లోకపు చీకటిని దాటి వెళ్ళగలము అనేదే ఈరోజు ఉదయం దేవుడు మనకు బోధించేది. ఒకసారి అమ్మ తెరసా గారు, మదర్ తెరసా గారు కలకత్తాలో తమ బిడ్డలకు ఆకలిగా ఉందని ఒక మార్వాడి షాపుకి వెళ్ళి, అయ్యా మా బిడ్డలకు ఆకలిగా ఉన్నారు, వాళ్ళకి ఆహారం లేదయ్యా, కొద్దిగా అన్నం ఇస్తావా, నీవు పెద్ద షాప్ పెట్టుకున్నావు, బియ్యం షాప్ అంటే, ఆయన కోపం వచ్చేసింది. ఆయన తలంచాడు, క్రైస్తవులంటే అందరూ ఏదో పాపం చేసేవారు, ఏం తలంచాడో, కిందికి చెప్పు అని ఆమె చేతిలో ఆయన తుప్పాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి జీవితంలో గాయాలు వస్తాయి. మామూలు మనిషికి, ఆధ్యాత్మిక మనిషికి కారణం తేడా ఏమనగా, మామూలు మనిషి తమ తలంపులు, ఆలోచనల ప్రకారం నడుచుకుంటూ వెళతాడు, మనసు నుండి నడిపిస్తూ వెళతాడు. ఎవడైనా చెప్పినా వెంటనే కోపం వచ్చేస్తుంది. కానీ ఆధ్యాత్మిక మనిషి అంతరంగం నుండి నడుస్తాడు. ఈ అంతరంగం నుండి నడిచేది ఒక క్షణంలో, ఒక రోజు రాదు. ప్రతిదినం ధ్యానించు, నేను ఎవరు, నేను ఎవరు, నా ప్రభు నాలో ఉన్నాడు, నా జీవితం ఈ లోకంలో ఒకసారి దేవుడిచ్చేది, ఈ ఒక్కసారి జీవితం ఏదో నా ఇష్టపడి జీవించి వెళ్ళిపోవటకు కాదు, ఈ జీవితం దేవుడిచ్చిన వరము. కనుక నేను ఎన్నాళ్ళు ఉన్నానో అన్నాళ్ళు అందరికీ దీవెనగా మారిపోవాలి, అందరినీ జీవింపచేయాలి. యేసయ్య అన్నాడు యోహాను 10:10, నేను వచ్చి ఉన్నాను, మీరు జీవించాలి, అందరినీ జీవింపచేయాలి. మీకు జీవం ఇవ్వటానికి, దాన్ని సంతృప్తిగా ఇవ్వటానికి నేను వచ్చి ఉన్నాను. కానీ దొంగ, దుష్టుడు నిన్ను ఖాళీ చేయుటకు, నిన్ను దొంగతనం చేయుటకు
నిన్ను పనికిరాని వ్యక్తిగా మార్చుటకు ఆయన వచ్చి ఉన్నాడు. ఇది ఒక యుద్ధం. జీవితం అనేది లోకంలో నివసించేది యుద్ధం. ప్రతి క్షణం నడుస్తుంది. మనం దాన్ని గమనించలేదంటే అంతే. 24 గంటలు మేల్కొని ఉండి మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. లేకపోతే ఏ క్షణం, ఏ తలంపులు, ఏ ఆలోచనలతో దుష్టుడు మనలో ప్రవేశించి మనల్ని మాలిన్యం చేయటం కాదు ఆయనకు పెద్దది, మనల్ని మాలిన్యం చేసి దేవుడు మనకేమేమి ఇచ్చాడో దాన్ని మొత్తము శూన్యం చేయటం. ఒక బాబు ఆడుకుంటూ ఉన్నాడు ఒక బలూన్ని. అప్పుడు బాగుంది ఆ బలూన్, పెద్ద పెద్దగా ఉంది, పైకి పైకి వెళుతుంది. అప్పుడు పక్కన ఉన్న ఒక పెద్ద ఆయన పిలిచి, బాబు ఏం చూస్తున్నావు, చూడండి ఎంత అందంగా ఉంది ఈ బలూన్, పెద్దగా ఉంది. అప్పుడు ఆ పెద్ద ఆయన చెప్పాడు, ఈ బలూన్ పెద్దగా అందంగా పైన ఉంది ఎందుకు తెలుసా, ఎంతవరకు అది అట్లా ఉండునో తెలుసా, లోపల ఉన్నది దాన్ని కాపాడుకున్నంతవరకు. లోపల నీ లోపల ఉన్నదాన్ని నువ్వు గమనించి, లోపల వేడి గాలి వెళ్ళిపోయింది అంతే పట్టనిపోతుంది. లోపల గాలి లేదంటే ఒక చిన్న కుండు సుది పొడిచినా చాలు, పుష్ అని కిందికి మట్టికి వచ్చేస్తుంది. తన లోపల ఉన్నదాన్ని కాపాడుకున్నంత వరకే ఆ బలూన్ పైన పైన అందముగా నాట్యం చేస్తుంది. కనుక మన జీవితం అనేది హృదయ అంతరంగం నుండి నడవవలసినదని ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో ప్రభు పలుకుతూ ఉన్నారు. నీ హృదయ అంతరంగమును నూతనీకరించుకో. హృదయ అంతరంగం నుండి వచ్చేదే దైవత్వము అనేది. ఇది మనం 2 పేతురు 1వ అధ్యాయం 3వ వచనంలో పేతురు చెప్తున్నారు, ఆయన దైవత్వంలోను ఆయన మంచితనంలోను పాల్గొనుటకు దేవుడు మనల్ని పిలిచాను. అవును, చేతులపై చాపిన మనుషులు వాళ్ళు లోపల గాయాలతో ఉన్నప్పుడు, లోపల నుండి జీవించకుండా ఉన్నప్పుడు బయట ఉన్నది ఎవరు చెప్తున్నారో దానికి బలి అయిపోతారు. బాగానే ఉండారు, ఎవడో ఒకడు వచ్చి ఏదో నీ గురించి ఏదో చెప్తాడు, లేదా అట్లా జరిగింది ఇట్లా జరిగింది నీ గురించి మాట్లాడారు. వాళ్ళు ఎందుకు చెప్పారో అది నిజమో ఏమో వెంటనే అంతే కదిలింపబడతారు. హ్యాపీనెస్ ఈజ్ అన్ ఇన్సైడ్ జాబ్. హ్యాపీనెస్ ఈజ్ అన్ ఇన్సైడ్ జాబ్. జాబ్ మీన్స్ ఇంట్లో ఉంటున్నా ఏదైనా జాబ్ అంటామా, లోపల నుండి అది పని చేయాలి. ప్రతి నిత్యము మనల్ని మనం కాపాడుకోవాలి. దీనికి పేరు సాధన. సాధన అంటే హృదయ అంతరంగమును గమనించి ప్రతి నిత్యము ఆ హృదయ అంతరంగమును దేవునికి ప్రీతికరమైన స్థలముగా మార్చుకోవాలి. అదే 1 కొరింథీ 3:16 పౌలు చెప్తాడు, నీ హృదయం దేవుని ఆలయమని నీకు తెలియదా. 6:19 చెప్తున్నాడు, ఆ అంతరంగమును నువ్వు కాపాడుకోలేదంటే నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోలేవు. కనుక సాధన అంటే మనల్ని మనం తెలుసుకొని, మనల్ని దేవునితో నింపుకొని ఆ తలంపుల ఆలోచనలతోనే నడవటం. 24 గంటలు మనం ఎప్పుడు జాగరూకులై ఉండటం. నా జీవితము ఒక పోరాటం.